రెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న పోలింగ్ నిలిచిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇద్దరు అభ్యర్థుల ఫోటోలు తారుమారుగా బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. పాపన్న గారి మాణిక్ రెడ్డి మరో అభ్యర్థి ఫోటోలు తారుమారుగా ముద్రించారు. దీంతో మాణిక్ రెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. మొదట ఫోటోలు తప్పుగా ముద్రించిన విషయాన్ని గుర్తించిన ఏజెంట్లు వెంటనే అధికారులకు కంప్లైంట్ చేశారు. ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు తెలియజేశామని, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే పోలింగ్ వెంటనే ఆపేయాలని యూటీఎఫ్ వారంతా ఆందోళన చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సాదిక్ అందిస్తారు ఫోన్ లైన్ లో. సాదిక్ చెప్పండి, మొత్తానికైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కానీ యూటీఎఫ్ ఆందోళన చేస్తోంది, ఫోటోలు తారుమారవడం అనేది చిన్న విషయం అయితే కాదు, మరి ఇటు బన్వర్లాల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది, మరి అక్కడి నుంచి ఏం సమాచారం వచ్చింది? లక్ష్మి, సాంకేతిక లోపం వల్ల మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి కానీ దాదాపుగా ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ రీపోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా కొద్దిసేపు క్రితమే హెచ్ఎంటీవీ బన్వర్లాల్తో మాట్లాడిన సందర్భంలో సాంకేతిక లోపం సంభవించిందని చెప్పి చెప్పారు. పాపన్న గారి లక్ష్మారెడ్డి ఫోటో బదులు 9వ నంబర్ ఉన్న లక్ష్మయ్య గారి ఫోటో అంటే తారుమారుగా పడ్డది. దీంతో ఏజెంట్లు, అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వెంటనే అప్రమత్తమైనటువంటి బన్వర్లాల్ వెంట కేంద్ర ఎన్నికల సంఘానికి ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు. అయితే సాంకేతిక లోపం దాని మీద ఏ విధంగా ఉంటుందని కూడా ఇంటర్నల్ ఇంక్వైరీ కూడా జరుగుతుంది. రిటర్నింగ్ అధికారి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫోటో అన్నది 3వ నంబర్ లో ఉన్నటువంటి పాపన్న గారి మాణిక్ రెడ్డి ఫోటో బదులు లక్ష్మయ్య ఫోటో అంటే 9వ నంబర్ లో ఉన్నటువంటి లక్ష్మయ్య గారి ఫోటో పడింది. దీనిపైన కూడా అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో దాదాపు 90% మాత్రం గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా దీన్ని రీపోలింగ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పేరును గతంలో పేరు మాత్రమే ఉండేది, ఈసారి మాత్రం ఫోటోలు కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా తీసుకున్న దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం తెలియాల్సింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం బన్వర్లాల్తో మాట్లాడిన తర్వాత మాత్రం పోలింగ్ రీపోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్.